వేల్పూర్ మండలంలోని లక్కోర ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బాలకొండ నియోజకవర్గం వేల్పూర్ మండల క్లస్టర్ 2 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో నేడు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ దశాబ్దోత్సవాలు జరుపుకుంటారని అన్నారు. ఏదో రకంగా బీజేపీ బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారుడే అని అన్నారు. ఈ ప్రాంత ఎంపీ వాళ్ళ అభివృద్ధి ఏమి జరగలేదని, పైగా పసుబొట్టు పేరుతో రైతులు నిన్న ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పడుగల్, రామానాపేట, అంసాపూర్, పోచంపల్లి, కుకునూరు, కోమన్పల్లి, వెంకటాపూర్, అమీనాపూర్, లక్కోర గ్రామంలో నేరుగా జరిగిన లబ్ధిదారులకు చేరిన డబ్బులు అభివృద్ధి లెక్కలతో సహా వివరించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు 2 సార్లు జిల్లాలోని అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెడుతూ బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లక్కోర గ్రామానికి చెందిన బీజేపీ బీఎస్పీ నాయకులు దాసరనీల్, సుభాష్ గౌడ్, చిన్న హనుమానులు మరియు అనుచరులు, అమీనాపూర్ గ్రామం బీఎస్పీ బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారు విఠలరావు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మధుశేఖర్ తదితరులు ఉన్నారు. పెద్దవాగం మీద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ పోయిన క్రమంలో కట్టుకున్నాం మనం. బ్రిడ్జ్ కట్టుకున్నాం, బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్ వేసుకున్నాం. మళ్ళీ ఈసారి ఇంకొక 2 చెక్ డ్యామ్ అటు రామన్నపేటకు పనికి వచ్చినట్టు, ఇటు వెంకటాపూర్కు పనికి వచ్చినట్టు 2 చెక్ డ్యామ్ వేసుకున్నాం. రామన్నపేట గ్రామంలో దాదాపు 78% సీసీ రోడ్డు కూడా మనం రాకుండా మొదలు ఊళ్ళో 2-3 రోడ్లు కంటే ఎక్కువ లేకుండే ఒకటే రోడ్డు. మనం వచ్చిన తర్వాత ఇవాళ రామన్నపేట గ్రామంలో 70% సీసీ రోడ్డు వేసుకున్నాం. ఇట్లా ఇంకా ఏమవసరం ఉన్నది? ప్రతిదీ కూడా ఆలోచన చేసుకొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, నాకు తెలుసు. కుల సంఘాలకు ఇచ్చుకున్నాం, మనం ఇచ్చుకున్నది కుల సంఘాల భవనాలకు డబ్బులు. ఈ మొత్తం 50 సంవత్సరాల కాలంలో అందరి కలిసి కూడా మనం ఇచ్చుకున్నది డబ్బులు ఇవ్వలేదు కుల సంఘాలకు. మనం ఇచ్చుకున్నది గుళ్ళు, దేవాలయాలు, చర్చులు, మసీదులకు మనం ఎంచుకున్నది డబ్బులు ఈ 50 సంవత్సరాలలో ఎవరు కూడా ఇవ్వలేదు. రామన్నపేట గ్రామం ఇంకా నేను ఆలోచన చేస్తా ఉన్నా, రామన్నపేట గ్రామానికి వేల్పూర్కి ఏదైతే బ్రిడ్జ్ రోడ్ అయిందో దాన్ని డబుల్ రోడ్ కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచన జరుగుతూ ఉన్నది. ఆ భగవంతుడు దర్శనిస్తే అది కూడా చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని అడగాలని చూస్తూ ఉన్నా. ఇట్లా రామన్నపేట నుంచి వస్తే కుక్నూరు, కోమన్పల్లి, వెంకటాపూర్ ఈ 3 ఒకటే గ్రామాల కింద లెక్క కడతాం మేము. ఆ గ్రామాలు కూడా మా తండ్రి సత్య సురేంద్ర రెడ్డి గారికి మా పక్కనే ఉన్న గ్రామాలు కాబట్టి ఆయన గ్రామంలో ప్రతి ఇంటిలో పెద్ద మనుషులు పేరు పెట్టి పిలుస్తుండే. అంత దగ్గర సంబంధాలు కలిగిన గ్రామాలు. ఆ గ్రామాల్లో కూడా మంచిగా ప్రతి గ్రామానికి కూడా ఇవాళ ఇటు వెంకటాపూరు, కోమన్పల్లి కూడా వాటి కుక్నూరు, మన రామన్నపేట, సుంకేట్ కలిపి 2 చెక్ డ్యాములు కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా ఒకటి ఇవాళ ఇంకొక చెక్ డ్యామ్ కూడా కొత్తది మంజూరు చేసుకున్నాం. రామన్నపేటకు వేల్పూర్ మధ్యలో కూడా ఇంకో కొత్త చెక్ డ్యామ్ మంజూరు చేసుకున్నాం. అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. చెప్పు, నేను లెక్క చెప్పిన ఒక గ్రామంలో నువ్వు కూడా లెక్క చెప్పు, నీకు చేతనైతే చెప్పు లెక్క. నేను ఇదేమన్నా అన్న, నేను చెప్పులు ఏమన్నా అంటే పడిగల గ్రామంలో ఇంత చేసినాను. 50 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో పోయిన గవర్నమెంట్లు ఎంతనైతే పనిచేసినాయో అంతకంటే 1 రూపాయి మనం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినట్టు ఎక్కువనే చేసినాం, తక్కువ చేయలేదు. ఒకవేళ తక్కువ చేస్తుంటే నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పిన నేను మన కమ్మరిపల్లి మీటింగ్లో. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నా. ఇంకా నాణ్యతను ఒకవేళ ఏదైనా గ్రామంలో తక్కువ చేస్తుంటే చేసి చూపిస్తా, లేదు చేయలేకపోతే ఎలక్షన్లో పోటీ చేయ అని చెప్పిన. అయితే అప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పార్టీ లేదు, ఏం లేదు, అడ్రస్ లేదు. ఆయన నన్ను అంటాడు, నువ్వు పోటీ చేసుకెళ్తా, నువ్వు పోటీ చేయకపోతే ఎంత, ఎవరికి కావాలి నువ్వు పోటీ చేసుకుని అంటాను నన్ను.